సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఆకర్షితులవుతున్న ఇతర పార్టీల నాయకులు భారీగా వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారని నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు. బోగోలు మండలం కప్పరాలతిప్ప బోర్డెన్పేటలో స్థానిక టీడీపీ నాయకులు ఆధ్వర్యంలో 50 కుటుంబాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అభివృద్ది చూసి ఎన్నో ఏళ్ల నుంచి టీడీపీలో కొనసాగిన కుటుంబాలు వైఎస్ఆర్ పార్టీలోకి చేరడం ఆనందంగా ఉందని ఆ కుటుంబాలను ఎమ్మెల్యే అభినందించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూతన ఒరవడి తీసుకువచ్చారని తెలిపారు. అనంతరం పార్టీలో చేరే కార్యకర్తలకు కండువా కప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పథకాలు ప్రజల ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మన్నే మాలకుమార్ రెడ్డి, రాష్ట్ర ఆప్కో చైర్మన్ కొండూరు అనిల్ బాబు, బోగోలు మండల కన్వీనర్ మద్దిబోయిన వీర రఘు, పార్టీ సీనియర్ నాయకులు మేకల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. 2019 నాటికి ఎంతైతే మీకు పొదుపు రుణం ఉంటుందో ఆ మొత్తం కూడా 4 దఫాలుగా నేను చెల్లిస్తానని చెప్పి ఆ నాడు జగన్మోహన్ రెడ్డిగా చెప్పడం జరిగింది. చెప్పిన విధంగానే మొదటి విడతగా మీ ఖాతాలో కూడా జమ చేయటం జరిగింది. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు పెట్టుకుంటూ పోతూ ఉంటే ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని, ప్రతి పేదవారికి ప్రభుత్వం అందుబాటులో ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉంటే నేను మనకు స్థానిక సంస్థల ఎన్నికలు రావడం జరిగింది. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో అనేక మంది నాయకులు ఇచ్చిన మాట ప్రకారం అనేక వాగ్దానాలు ఏవైతే చెప్పున్నాడో వారితో పాటు చెప్పని వాగ్దానాలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేస్తున్నారో మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు అక్కచెల్లమ్మకు చాలా సంతోషం ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా అక్కచెల్లమ్మకి ఒక ధైర్యాన్ని ఈరోజు జగనన్న ఏ విధంగా ఇస్తున్నాడో మనం అందరం కూడా చూసాం. ఈరోజు మీ పిల్లలు చదువుకునే దానికి ఏ విధంగా నాడు నేడు ద్వారా స్కూల్స్ ని బాగు చేశారు, అదేవిధంగా మీ పిల్లల్ని చదివించండి మీకు నేను ఉన్నానని చెప్పి ఈరోజు అక్కచెల్లమ్మకి అమ్మఒడి ద్వారా ఏ విధంగా సాయం చేశారు. పరిపాలన శాసనసభ గారికి మధ్యలో నుంచి ఏ ఆలోచనలు ఉన్నాయో ఆ ఆలోచన ప్రకారం పరిపాలన అధికారులతో సమన్వయం చేసుకుంటూ మండలంలో కార్యకర్తలు నిత్యం అందుబాటులో ఉంటూ పనిచేస్తున్నటువంటి మరొక మండల యువ అధ్యక్షులు గౌరవ మా సోదరుడు మధ్యలోనే వేరంగ గారు మేము నమ్ముకుంటూ ఈనాడు ఈ తెప్ప ప్రాంతంలో స్థానిక సంస్థల ఎన్నిక ప్రక్రియలో భాగంగా పందిపాటి అనితమ్మ గారిని శాసనసభ్యులు గారు ప్రకటించి వార్డు మెంబర్గా హెప్షిత కళావతి జయరావు గారిని ప్రకటించి మీ ముందుకి మీ చేతుల్లో పెడుతున్నాడు. అందులో భాగంగా 35 సంవత్సరాల రాజకీయ జీవితంలో వీరులతో రాజకీయం చేసే పార్టీలో మంచి పేరు తెచ్చుకున్నటువంటి డేవిడ్ పాల్ కుటుంబ సభ్యులకు నేను స్వయంగా ఇంటికి వెళ్లి శాసనసభ్యులు గారి సూచన మేరకు